కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గురుకులాల్లో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని గురువులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ జిల్లా అధ్యక్షులు కొండా శ్రీశైలం, ఉప్పల్వాయి పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి నరసింహులు, దోమకొండ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు ఆశన్న, బిక్కనూరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు రాజన్న, స్వెరో సర్కిల్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు గంగారాం, మహేష్, రాములు, సుధాకర్, లలిత, ఉప్పల్వాయి ఉత్తమ అవార్డు గ్రహీత ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు, ఉత్తమ అవార్డు గ్రహీత తాడ్వాయి ఉపాధ్యాయురాలు అనిత, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు పొందినటువంటి ఉప్పల్వాయి కళాశాల ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు సార్ మరియు తాడ్వాయి టీచర్ ఉత్తమ టీచర్గా అవార్డు పొందినటువంటి టీచర్లకు అనిత మేడం గారికి మా టీజీపీఏ కామారెడ్డి జిల్లా తరఫున సన్మాన కార్యక్రమం నిర్వహించాము. గురువుల యొక్క మైనటువంటి పదవులలో ఏదైనా పదవి ఉందంటే అది గురువు. గురువును మించిన పదవి ఇంకోటి లేదు. తల్లి తండ్రి తర్వాత స్థానాన్ని మన గురువు గారికి కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువులని సన్మానించడమే కాకుండా వారిని గౌరవించి వారి యొక్క సేవలను పొందాలని కోరుచున్నాను. ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరగటం ఎంతో సంతోషదాయకం. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటాం. ఈ విధంగా తల్లిదండ్రులు మా సర్వీసెస్ని గుర్తించడం అనేది చాలా గొప్పదనం, వారికి సంబంధించిన గొప్ప విషయం. ఈ స్ఫూర్తితోటి ఇంకా నేను నాతో పాటు నా ఉపాధ్యాయులు అందరూ కూడా ఇంకా ఎక్కువగా మా సర్వీసెస్ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇటువంటి ఉత్తమమైన కార్యక్రమానికి సంకల్పం నెరవేర్చిన మా పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు నరసింహులు గారు, అదేవిధంగా టీజీపీఏ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం గారు, సారోస్ సర్కిల్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు మిత్రులు గంగాధర్ గారు, అదేవిధంగా బిక్నూరు గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ, దోమకొండ గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు, ఇతర టీజీపీఏ బాధ్యులు, మహిళా సంఘం బాధ్యులు అందరికీ కూడా ఈరోజున ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వర్తించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ.